తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సెంటిమెంట్ ఎక్కువ పూజలు పురస్కారాలకు ఎక్కువగా విలువిస్తారు పూర్తిగా విశ్వసిస్తారు ఎప్పటిలాగానే సిద్దిపేట జిల్లా నాంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఈసారి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలుంచి పూజలు నిర్వహించారు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని వెంకటేశ్వరిని దర్శించి నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఈసారి గజ్వేల్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కేసీఆర్ బరిలో నిలిచారు ఈ నెల తొమ్మిదిన ఉదయం గజ్వెల్లు మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్న క్రమంలో ఇప్పటికే సిద్ధమైన పేపర్లపై ఆయన సంతకాలు పెట్టారు వాటిని స్వామివారి ముందుంచి పూజలు చేయించారు అనంతరం అర్చకులు వాటిని తిరిగి సీఎం కేసీఆర్ కు అందించారు ఆ పత్రాలపై అక్కడే కేసీఆర్ సంతకాలు చేశారు సుముహూర్తంలో నామినేషన్ పేపర్లపై సంతకాలు చేసిన సీఎం కేసీఆర్కు అర్చకులు ఆశీర్వచనాలు అందించి విజయవస్తు అని దీవించారు ఇక్కడ ఆలయంలో పూజలు చేసి పని మొదలుపెట్టిన ప్రతిసారి కేసీఆర్ కు విజయం దక్కుతోందని ఈసారి కూడా ఆయన విజయం ఖాయమని అంటున్నారు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు లాంఛనంగా స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు ఉంచిన కేసీఆర్ తొమ్మిదవ తేదీన వాటిని ఆయా నియోజకవర్గాల్లోని ఆర్ఓ ఆఫీసుల్లో సమర్పిస్తారు కేసీఆర్ తొలిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే నామినేషన్ వేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఆర్థిక మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి